హాయ్ అండి, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. ఈ బెండకాయ ఫ్రైని టేస్టీగా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి హాఫ్ కప్పు వరకు ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోండి. ఇలా కలుపుతూ ఒక 5-10 నిమిషాల పాటు మంటని మధ్యరేఖంగా ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత మనకి బెండకాయ ముక్కలు అనేవి ఇలా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకోండి. ఇలా బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మిగిలిన బెండకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం బెండకాయలు వచ్చేసి 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. ఇలాగే కలుపుతూ ఒక 5-10 నిమిషాల పాటు మంటని మధ్యరేఖంగా ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలని ఆయిల్లో నుంచి తీసేసుకొని బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని పల్లీలు మరియు జీడిపప్పులని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో నుంచి తీసేసుకొని ఇందాక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఉన్న ఆయిల్ని వేరొక గిన్నెలోకి తీసేసుకోండి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని కాస్త చిటపటలాడనివ్వండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 4-5 కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నీ బాగా వేగనివ్వండి. చూడండి, ఇలా మొత్తం అన్నీ బాగా వేపిన తర్వాత ఇందాక మనం బెండకాయ ముక్కలు అలాగే పల్లీలు జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాం కదా, వాటన్నింటినీ ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకొని మంటని మధ్యరేఖంగా ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు వేపండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. ఇందులోనే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా ఒక 1 మినిట్ పాటు బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.